హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. మరి మీ నేనండి మీ యాంకర్ శ్రీమామ. మరి మీకు ఎప్పుడు కూడా ఒక అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఏంటి అంటే మన సిటీలో ఏదైతే కొత్తగా న్యూలీ ప్రోడక్ట్ లాంచ్ అవుతుందో దాని గురించి అప్డేట్స్ గురించి అయితే మటుకు నేనైతే సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు కూడా మరి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను దాని యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే ఆ బ్రాండ్ ఏంటి, ఏ మోడల్, దాని కాస్ట్ ఎంత, దాని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంటాను. మరి ఈరోజు మామ ఏంటి తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? ఎస్, మీకోసం ఒక స్పెషల్గా యమహా బ్రాండ్ లాంచ్ చేసినటువంటి న్యూ మోడల్ PSR i500 కీబోర్డ్ అండి. సో మరి ఆ కీబోర్డ్ అంటే మ్యూజిషియన్స్ అంటేప్పటికీ చాలా ఇష్టమైనవి, ఎప్పుడు కూడా సర్చ్ చేస్తుంటారు కొత్త మోడల్ ఏమొచ్చిందా ఏంటా అని. సో ఈరోజు దానికోసం వచ్చేస్తాను. సో మనమైతే ఈరోజు ఇక్కడ ఉన్నాం. సో ఇక్కడ గ్రాండ్ లాంచ్లో ఉన్నాం, హోటల్ మంత్రీస్ వైజాగ్లో. So, I would like to just give you 2-3 lines, a very quick brief about Yamaha Music, how it formed and how it came to India and other things. So, Yamaha Music is started somewhere around 130 years back, and we started making acoustic instrument, and in 1900 we made first piano, and afterwards the genre started. We started making the digital pianos, guitars, drums, and so a lot of instruments like violin and things. Yamaha Music India, talking about it, we started somewhere around 12 years back, and the biggest part I'll discuss with you after the presentation. So this is one milestone we achieve in India. It is made in India by Yamaha Japan. This is the first pride. We can say it's a pride, like, you know. And I can tell this is a first version of the keyboard which is made in India and which is been launching in Visakhapatnam today. It's really a great honor to all of us, like, you know. It's a really great honor. I'm really thankful to the Yamaha Music India, who has given me an opportunity to serve my people, like, you know, my colleagues, my friends. You're all my friends because, you know, you have been assisting me, you are helping me for the past 32 years to in this place, in this Visakhapatnam. I started, as you all know, all the music teachers knows about me. I started my career as a music teacher. Then I came as a small retail person to sell the musical instruments. Then after that, I bought so many things to Vizag. All things, like, you know, when the Vizag has just, like, you know, came to know that we are getting good all dance and music industry, and that is being collaborated with the foreign companies, like, you know. I bought the first Tansen musical, like, guitars to India, to Visakhapatnam. Then later on, I just started with other products also. And
later on, like, you know, for years, working years and years, years, the people, they recognized my services, and all the big, big companies, they came and they told, you should do the service for us. చూద్దాం దాని గురించి ఎలాంటి స్పెసిఫికేషన్, దాని ప్రైజింగ్ ఎలా ఉంది అండ్ దాని యొక్క కాస్ట్ ఎలా ఉంది, అలాగే ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే డిజైనింగ్ అంతా కూడా జపాన్లో అయితే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్క్లూజివ్గా మన ఇండియా, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్ ఎక్కడంటే చెన్నై. సో ప్రౌడ్ బీ ఇండియన్ కదండి. సో దాని విశేషాలతో వారి యొక్క మన యమహా యొక్క ప్రతినిధులు అంటే దానికి యొక్క అఫీషియల్స్ ఉన్నారు, సో వారు మనతో ఉన్నారు, సో వారు మాట్లాడి విందాం. హలో అండి, నా పేరు భవ్యశ్రీ అన్నమాట. హార్మోని శ్రీనివాసరావు గారి డాటర్ని, సెకండ్ డాటర్. సో యాక్చువల్లీ ఏమంటే, మా ఫాదర్ మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చేసి 42 ఇయర్స్ ప్లస్ అవుతుందండి. సో ఏమంటే, ఈ 42 ఇయర్స్లోనే నేను డాడీతో ఈ మ్యూజిక్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి నేర్పించేవారనమాట. సో ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ ప్లస్సే ఉంటుంది. కానీ రీసెంట్గా డాడీతోనే నేను ఇంకా మ్యూజిక్ ఫీల్డ్లోనే సెటిల్ అవ్వాలి అన్న థాట్ వచ్చింది నాకు 4 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో మా బ్రదర్ కూడా మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నారు. సో హీస్ అ గిటారిస్ట్ అనమాట. సో ఐ వెంటర్డ్ ఇన్ టు కీబోర్డ్ అనమాట. సో ఇప్పుడు నేను కీబోర్డ్ ఫీల్డ్లోని అండ్ మా బ్రదర్ వచ్చేసి గిటార్ ఫీల్డ్లో ఉన్నారు. సో దాట్ ఏమంటే, యాక్చువల్లీ డాడీ అంత సక్సెస్ మేము కాకపోయినా, అట్లీస్ట్ డాడీ పేరు మేము నిలబెట్టాలి కదా. సో ఆ ఫీల్డ్లోనే మేము ఒక మ్యూజిక్ స్కూల్లో ఓపెన్ చేద్దాము అన్న థాట్తో ఉన్నామన్నమాట. సో ఓపెనింగ్ ఇన్ టు గిటార్, కీబోర్డ్, వయలిన్, డ్రమ్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో డాడీ డ్రీమే అది, సో టు ఓపెన్ అ మ్యూజిక్ స్కూల్. సో బీయింగ్ అ డాటర్, సో డాడీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడం అనేది నాది, మా బ్రదర్ది డ్రీమ్. అందరికీ నమస్కారం, నా పేరు విజయ్, నేను హామని శ్రీనివాస్ గారి అబ్బాయిని. వైజాగ్లో యమహా i500 గ్రాండ్ లాంచ్ జరుగుతుంది. దీనికి ముందు మోడల్స్ అన్నీ కూడా మనకి ఇండోనేషియా లేదా జపాన్, చైనా ఫ్యాక్టరీస్లో జరిగేవి. ఇప్పుడు మన గర్వకారణం, మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఈ మోడల్ నుంచి ఇంకా ప్రతి మోడల్ కూడా మన ఇండియా ఫ్యాక్టరీలో మేడ్ తయారవబోతుంది. సో మేడ్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఫర్ ఇండియా. సో ఈ మోడల్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్, ఎందుకంటే మన ఫ్యాక్టరీస్లో చేశారు కాబట్టి మనకి ఈ ప్రైస్ మిగతా కీబోర్డ్స్ రాదు. ఇది జస్ట్ మనకి 24,000 అండ్ ఇది మన స్టోర్లో ఉంది, మన మ్యూజిక్ స్టోర్ వైజాగ్లో, బెస్ట్ మ్యూజిక్ స్టోర్ హామని మ్యూజికల్స్లో. మీకు వచ్చి ఇది డెమో చూసుకొని మీకు నచ్చితే తప్పనిసరిగా తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ స్వేచ్ఛ టీవీ ఫర్ కవరింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైన్. సో మరి ఈరోజు యమహా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసిందండి, అదేంటంటే PSR i500 కీబోర్డ్. సో మరి ఎంతమంది మ్యూజిషియన్స్ ఉన్నా వారికి ప్రీతికరమైనది కీబోర్డ్, సో ఏదైనా ఎటువంటి స్వరాన్ని స్వరకల్పన చేయాలన్నా శృతి అంటే టెంపో, సో ఇలాంటి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్లో అంటే మెయిన్గా మ్యూజిక్లో కొన్ని నొటేషన్స్ ఉంటాయండి, కీస్ అని, షార్ప్స్ అని, సో వైట్ నోట్స్, అలాగే బ్లాక్ నేమో షార్ప్స్ అని ఇలాంటి పిలుచుకుంటుంటారు అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నాను. సో మరి దీని గురించి మనకి ఎంటైర్ డీటెయిల్ ఇవ్వడానికి యమహా నుంచి మిస్టర్ ప్రశాంత్ గారు ఉన్నారు మనతోటి, మరి ప్రోడక్ట్ మేనేజర్ ఆయన. సో దీని గురించి కొంచెం బ్రీఫ్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ ప్రశాంత్ జీ. హాయ్, హౌ ఆర్ యూ? సో yes, I'm doing well, how about you? Good, great. So we are very happy to be here today and with the grand launch of PSR i500, a very exclusive, excellent keyboard we have grand launched today. So can you please explain to our viewers, to the Swechha TV viewers, about the keyboard? We are also privileged to be here in Vishakhapatnam. This is my first visit in Vishakhapatnam. I got huge response for this thing. And talking about PSR i500, which is very emotional product for us, for Yamaha Music India and entire music industry basically. Why? Because this is first Indian made keyboard. And this is not only Indian made keyboard, this is something which is having all the flavors, all the sound, all the music of entire India. So talking about eastern side, western side, northern and southern part also. So all the instrument sounds are clubbed together and put in this instrument. So that is why it is very special for us. Okay, does it have any specification? Yeah, so specification wise, if I'll go, yes, what makes it unique? So if I'll name a few, there are Tanpuras. There are southern instruments also very high level sampling available. Talking about the eastern part, Rabindra Sangeet is also sampled, and a lot of Bollywood grooves are also there. So existing Yamaha keyboard features are there, but we added high level of sampling. So if you're playing Indian instrument, you're feeling exactly acoustic feeling on this thing. So this is one thing which is very unique to. So generally, how much it cost if anyone would like to purchase this keyboard?
Yamaha PSR i500. Mm-hmm. So what would be around MRP? So, yeah, so for Indian market, it is placed at 23,990. Yeah. And does we have any, where is manufactured? Yes, so so this is, as I said, this is first Indian made keyboard, and this is built and manufactured in India and designed in Japan. So the factory itself started this year in Tamil Nadu, Chennai, and we are very privileged to have one factory, musical instruments first factory in India, and which is one of the biggest investment and one of the biggest milestone for musicians in India. Okay. Generally, few people doesn't know how to play a keyboard. Mm-hmm. So how can they manage the keyboard by playing it live, or it might be on any occasionally? Mm-hmm. How is it possible? Yeah, so the very unique thing about this keyboard, we have created some demo songs also. So all the instruments song, if you don't know how to play it, you just press one button. It is like dedicated button for demo sounds. You just press one button and you can hear all the sounds in a proper demonstration manner. So sometimes you imitate also, that you are not playing, but still you just want to show somebody like you are playing. Yeah, so that way the demo songs are there and you can listen high definition sounds in that. If you don't doesn't know how to play it, still you can listen. So chusaru kadandi mari ippudu ee demo lo entante man press 1 chesin tarvata keyboard evaranna play cheye naaku raadu ani meer tension avvakaledu. Yamaha was already designed in such a way, demo press chesi happy ga manam kuda ala play chestunnattu act cheyochu. Mari man prashant gar cheppinatlu ante avatala vaaliki entante they feel like professionally they are playing anukuntaru, kaani kaadu. It's a demo. Loop setting at patchment anedi akka design cheyadam jarigindi. So the patchment has been designed in such a manner, right? Yes, exactly. So this is one demo songs, and there are multiple demo songs available. So this is one thing which is very much closer towards the Indian instrument and Hindustani music, classical music also. So in the later phase, you can listen the vocal part also. Rabindra Sangeet is one of the biggest achievement for this keyboard, which was not there at all. So these things are added. So that makes the entire India's keyboard, Make in India keyboard, made for India keyboard. Yeah. Thank you so much. సో మీరు చూసారు కదండి, ఈరోజు యమహా గ్రాండ్ లాంచ్ అయినటువంటి మీరు పిఎస్ఆర్ i500 ఎక్సలెంట్ కీబోర్డ్ అనేది మరి ఈరోజు సక్సెస్ఫుల్గా గ్రాండ్ లాంచ్ అనేది జరిగిపోయింది అని మీరు విన్నారు కదండి. దీని గురించి ఒక స్పెసిఫికేషన్స్ అండ్ హౌ టు ప్లే, ఒకవేళ మన కీబోర్డ్ రాకపోతే మనం ఎలా ప్లే చేయొచ్చు, దాంట్లో ఎలా నేర్చుకోవచ్చు, ఇలాగ ఈ కీబోర్డ్ ఎక్కడ దొరుకుతుంది, దాని యొక్క స్పెసిఫికేషన్స్, కాస్ట్, అన్ని వివరాలు మనకు ఆల్రెడీ అందేశాయి. సో మరి ఇదండి ఈనాటి అప్డేట్. అంటే మరి మన సిటీలో ఎటువంటి గ్రాండ్ లాంచ్ అయినా ఆ అప్డేట్స్ మీ ముందుకు ఇచ్చేస్తుంటాను. సో మరి ఈరోజు ఇచ్చిన అప్డేట్ ఇది. సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దామంటే దాన్ని కీప్ వాచింగ్ స్వేచ్ఛ టీవీ. కెమెరామ్యాన్ గౌరీతో యో యాంకర్ శ్రీమామ. స్టే ట్యూన్ టు స్వేచ్ఛ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛ టీవీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛ టీవీ. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛ టీవీ.